ప్రైజ్ల ప్రభువుని దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 5వ వచనము. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున దేవాది దేవుడు మనకిచ్చు వాగ్దానము ఏమనగా, నీవు ఇరుకులో ఉన్న, బండసందు అనబడే, కష్టములో ఉన్న, ఒంటరితనముతో ఉన్న, ఓదార్చువారు లేరు అని అంగలారుస్తూ ఉన్న నీ వేదనలో, నీ బాధలో నుండి, నీ యొక్క కష్టములో నుండి మనము విడుదల పొందుకోవాలి అంటే మనమున్న స్థితిలోనే, నీ ఉన్న స్థితిలోనే దేవునికి మొరపెట్టాలి. అయ్యో నేను తర్వాత చేస్తాను, గంట తర్వాత చేస్తాను, రేపు ప్రార్థన చేస్తాను అని కాదు, వెంటనే మన యొక్క స్థితిని చూసి వెంటనే మనము ఆ యొక్క వెంటనే దేవునికి మొరపెట్టాలి. ఆ యొక్క దేవునికి మొరపెట్టి దేవుని స్తుతించి దేవుని ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన విన్న దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఇరుకులో ఉన్న మనకు విశాల స్థలములో నుండి దేవుడు ఉత్తరమిస్తానని వాగ్దానం చేయుచున్నాడు. అలాగే ఇరుకులో ఉన్న మనలను విశాల స్థలమునకు దేవుడు తీసుకువెళతానని, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశానికి మనల్ని తీసుకువెళతానని, ఆ యొక్క పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తానని దేవాది దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. ప్రభు అనే దేవుడు యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ యేసయ్య, నీ యొక్క నామానికి వేలాది వందనములయ్యా. ఈ యొక్క ఉదయకాలంలో చేయించిన యొక్క చిన్న ప్రార్థనను మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించండి. ఈ యొక్క వాక్యాన్ని వినిచిన ప్రతి ఒక్కొక్కరిని మీరు పేరు పేరు వంతున బలపరిచి వారిని దీవించగల దేవుడు అని ప్రభువుని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.